దేశవ్యాప్తంగా భారీ హిట్ సొంతం చేసుకున్న రజనీకాంత్ జైలర్ సినిమాకు ఆర్సీబీ హిట్ తగిలింది ఈ చిత్రంలో ఒక సీన్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది ఈ సీన్ కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా ఉందని పలువురు పిటిషన్లు వేశారు ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంది వెంటనే ఆ సీన్ ను సినిమాలో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది ఇంతకీ ఆ సీన్ ఏదంటే జైలర్ మూవీ మొదటి అర్ధ భాగంలో మధ్య మత్తులో ఉన్న రజనీకాంత్ ను ఇద్దరు విలన్ మనుషులు ఫాలో అవుతారు చివరకు వారిని ఒకచోట కార్నర్ చేసిన రజనీ ఇద్దరిని చంపేస్తాడు ఈ సీన్లో ఇద్దరు రౌడీల్లో ఒకడు పాపులర్ ఐపీఎల్ టీం ఆర్సీబీ జెర్సీ వేసుకుని ఉన్నాడు అతన్ని రజనీ చంపేస్తాడు ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ ఈ సీన్ కావాలనే పెట్టారంటూ మండిపడ్డారు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మంచి రైవల్రీ ఉంది ఈ రెండు టీమ్స్ తలపడే మ్యాచ్లకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారు అయితే ఎక్కువగా ఈ మ్యాచ్లో సిఎస్కే విజయాలు సాధించింది ఇప్పుడు జైలర్ సీన్ చూసిన చాలా మంది ట్రోలర్లు ఆర్సీబీని చెన్నై టీం ఇలాగే చితకొడుతుందంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు దీనివల్ల విద్వేషాలు చెలరేగే ప్రమాదముందని పలువురు భావించారు ఈ క్రమంలోనే ఈ సీన్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది కాగా గతంలో ఈ రెండు టీమ్స్ అభిమానులు గొడవ పడి చంపుకునే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే ఒక ఆర్సీబీ ఫ్యాన్ తన టీంను అవమానించాడంటూ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానికి కత్తితో పోడు చేశాడు ఈ నేపథ్యంలో జైలర్ సినిమాలో సీన్ మరింత వివాదాస్పదమైంది కోర్టు ఆదేశాల మేరకు ఈ సీన్ ను మేకర్స్ ఎప్పుడు తొలగిస్తారో చూడాలి